ప్రేమించిన వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతారా అంటే నమ్మకం కలగదు. కళ్ళ ముందు కనిపిస్తే గాని నిజం అనిపించదు. ఇలాంటి ఘటనే బయటపడింది హైదరాబాద్లో. ఓ యువకుడు ప్రేమ పిచ్చోడిగా మారడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ప్రేమ రెండు అక్షరాలే, కానీ రెండు హృదయాలు కలిసాయంటే విడదీయడం ఎవరితరం కాదు. ఇలాంటి కథాంశంతోనే అనేక సినిమాలు వెండితెరపై ఓ వెలుగు వెలిగాయి. ఓ దేవదాసు, ఓ లైలా మజ్ను, అనార్కలి, ప్రేమదేశం నుంచి నేటి అర్జున్ రెడ్డి వరకు యువత మనస్సును ఆకట్టుకున్నాయి. ఇలాంటి కథాంశంతోనే తెరకెక్కింది ప్రేమిస్తే చిత్రం. ప్రేమజంట నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. తెలుగులో 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా యువత మనసును దోచింది. ప్రేమికురాలు దూరం కావడంతో హీరో పిచ్చివాడై పోతాడనేది కథాంశం. తనను తాను మరిచిపోయి తిరుగుతుంటాడు. అచ్చం ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. బంజారా హిల్స్ లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మతిస్థిమితం లేకుండా ఓ యువకుడు కనిపించాడు. ఒంటిపై దుస్తులు కూడా లేకుండా పడిపోయాడు. లోతుగా పోలీసులు పరిశీలన జరపగా విషాదగాథ బయటకొచ్చింది. ప్రేమ విఫలమై యువకుడు పిచ్చివాడిగా మారాడనే విషయం కంటతడి పెట్టించింది. హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజు డెలైట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. ప్రేమించిన యువతి దూరమవటంతో మానసికంగా కుంగిపోయాడు. ఇల్లు వదిలి వచ్చేశాడు. కొన్ని రోజులుగా రోడ్ల వెంట తిరుగుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఓ సిగ్నల్ వద్ద కనిపించాడు. వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాడు. వాళ్లపై రాళ్లతో దాడికెత్తించాడు. రక్షక్ రాజును గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను ముప్పతిప్పలు పెట్టగా చేసేది లేక తాడుతో కట్టేశారు. అతి కష్టం మీద స్టేషన్ కు తరలించారు. యువకుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతడి జీవితంలో చోటు చేసుకున్న కన్నీటి గాథ బయటికి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షక్ రాజు ప్రేమ విఫలమై పిచ్చివాడిగా మారాడని గుర్తించి షాక్ అయ్యారు. మళ్లీ అతన్ని మామూలు మనిషిగా మార్చాలని పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు అనేకం బయటపడుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటూ దాడులు చేస్తున్న వాళ్లు ఉన్నారు. కానీ ఓ యువకుడు ప్రేమ పేరుతో పిచ్చివాడిగా మారటం ప్రేమికుల మనసులను కదిలించింది. ఆ యువకుడు మానసికంగా త్వరగా కోలుకుని మళ్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రాణించాలని ప్రార్థించారు.